नमस्ते पुष्कराल प्रत्येक कार्यक्रम की स्वागत पुष्कराल पदो रोज को चेरकुन्नाई महा संबरा की मो रूजे मिगली उड़ों भक्त गोदावरी घाट को पोटे पावन गौतम की भक्ति तो पूजल पुण्य गोदावरी की वंदन समर्पिस्तू इवा प्रत्येक कार्यक्रम की वेदा गोदावरी महापुष्कराल लक्षलाधिक भक्त पोटे दी तो राष्ट्रीय गोदावरी नदी तीर पुष्कर घाट जन किलाई मुगिंपेरों भक्त वेलुवला तरली तुमदो रोजना 85 लक्षल मंद की पैगा भक्त पुण्य स्ना गोदावरी बाट पटाई पल्ले पट्टण जनमंत पुण्य स्नानाल तो पुलकिंचिपोतुन्नारु तुमिदव रोजुन कूडा पुष्कर घाट्लु भक्तुलतो पोटेत्तिपोयायि तूर्पु गोदावरी जिल्ला राजमंड्रिलोनि पुष्कर कोटिलिंगाल घाट्लु भक्तुलतो किक्किरिसिपोयायि अटु कोटिपल्लि रेवु मुरमळ्ळ ముక్తేశ్వరం రావులపాలెం అంతర్వేది పుష్కర ఘాట్లలో భక్తులు పుష్కర స్నానాలు చేశారు 9వ రోజున తూర్పు గోదావరి జిల్లాలో 24.5 లక్షలకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు పశ్చిమ గోదావరిలోను పుష్కర ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి కొవ్వూరు నరసాపురం సిద్ధాంతం పట్టిసీమ పుష్కర ఘాట్లలోను రద్దీ ఎక్కువగా కనిపించింది జిల్లాలో నిన్న మొత్తం 13 లక్షలకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు తెలంగాణలోని 5 జిల్లాల పుష్కర ఘాట్లకు భక్తుల తాకిడి కొనసాగుతోంది పుణ్య స్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తున్నారు కరీంనగర్ జిల్లా ధర్మపురి కాళేశ్వరంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది నిన్న కరీంనగర్ జిల్లాలో 23.5 లక్షలకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు ఇక నిజామాబాద్ జిల్లాలో 10 లక్షలకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు భద్రాచలం పుష్కర ఘాట్లు భక్తజన సంద్రంగా మారాయి భద్రాచలం సమీపంలోని మోతే పుష్కర ఘాట్కు భక్తుల తాకిడి కొనసాగుతోంది నిన్న ఒక్కరోజే ఖమ్మం జిల్లాలో 5.5 లక్షలకు పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు ఆదిలాబాద్ జిల్లాలోని బాసర మంచిర్యాల పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి నిన్న జిల్లాలో 6 లక్షలకు పైగా జనం పుష్కర స్నానాలు చేశారు వరంగల్ లో 2.5 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించారు పుష్కరాల వేళ గోదావరి జలాలు కాలుష్యమయ్యాయి పూజా వ్యర్థాలతో రాజమండ్రి వద్ద పవిత్ర గోదావరి ప్రమాదకర స్థాయిలో బ్యాక్టీరియా మయమైపోయింది నీటిలో మునిగితే ఎక్కడ రోగాలు అంటుకుంటాయో రండ స్థాయికి చేరింది పరిస్థితి భక్తులకు ఆందోళన కలిగిస్తున్న పుష్కర కాలుష్యంపై ఓ రిపోర్ట్ గోదావరి పుష్కరాలకు ప్రతిరోజు లక్షలాదిగా యాత్రికులు రాజమండ్రికి తరలిస్తున్నారు పుణ్య స్నానం పరమ పవిత్రంగా భావిస్తూ కుటుంబ సమేతంగా గోదావరిలో మునకలు వేస్తున్నారు చిన్నారులను సైతం బలవంతంగా 3 సార్లు ముంచుతూ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు అయితే భక్తులను కాటేయడానికి కాలుష్యం ప్రమాదకర బ్యాక్టీరియా రూపంలో పొంచి ఉంది నదిలో నీరు నిలకడగా ఉండడం లక్షల మంది పుణ్య స్నానాలు చేస్తుండడంతో నీరు చాలా వరకు కలుషితమైపోయింది కోటిలింగాల పుష్కర ఘాట్ల వద్ద ప్రమాదకర స్థాయిలో నీటి కాలుష్యం చోటు చేసుకుంది లక్షలాది మంది రేవులో దిగడం వల్ల నీటి అడుగున ఉండే బురద పైకి తేలి నీళ్ల రంగు మారిపోయాయి పూజలకు సంబంధించిన వ్యర్థ పదార్థాలు పెద్ద ఎత్తున కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది గోదావరిలో వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఘాట్ల వద్ద వేలాది మంది శానిటేషన్ సిబ్బంది పనిచేస్తున్నారు అయితే భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి రావడం కుంకుమ పసుపు పిండ ప్రదానాలకు సంబంధించిన ఆహార పదార్థాలు పెద్ద ఎత్తున నదిలో కలుస్తున్నాయి దీంతో ఈకోలీ వంటి ప్రమాదకర బ్యాక్టీరియా సాధారణం కంటే 10 రెట్లు పెరిగి గోదావరి జలాలను కలుషితం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు నదిలో ఎక్కువ సేపు స్నానం చేయొద్దని వైద్యులు యాత్రికులకు సూచిస్తున్నారు 3 నిమిషాల కంటే ఎక్కువ సేపు నీట మునిగితే ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు పిల్లలను మాత్రం ఈ నీటిలో ముంచొద్దంటున్నారు
అయితే 12 ఏళ్లకోసారొచ్చే వేడుక కావడంతో నదిలో కాలుష్యం ఉందని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో స్నానం చేస్తున్నామని భక్తులు అంటున్నారు. సర్ కానీ నీళ్ళు ఎక్కువ సార్లు మునుక్కోకుండా మూడు సార్లు మునిగి ఏదో మా మొక్కుబడి పుష్కరాలు 12 సంవత్సరాలకు వస్తుందని చెప్పి మేము తీసుకొని వస్తున్నాం సార్. ఘాట్ల వద్ద గోదావరి జలాల్లోని వ్యర్థాలను తగ్గించేందుకు కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పుష్కర ఘాట్ కోటిలింగాల రేవుల వద్ద నిత్యం 2 యంత్రాలు పనిచేస్తున్నాయి, వ్యర్థాన్ని లాగేస్తున్నాయి. దీంతో పాటు బ్లీచింగ్ పౌడర్ను ఇసుకలో కలిపి బస్తాలను ఘాట్ల వద్ద నీటిలో ఉంచుతున్నారు. ఈ చర్యలతో కొంతమేరైనా కాలుష్యం తగ్గుతుందని ఆశిస్తున్నారు. గోదావరి నదిలో ఉన్న నీరు కలుషితంగా అవటం జరుగుతుంది. ఈ కలుషితం అవుతున్న నీరుని శుద్ధి చేయడానికి అధికారులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ జనసందోహం ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని శుద్ధి చేయడం కష్టసాధ్యమే. కాబట్టి గోదావరి పుష్కరాలకు వచ్చిన యాత్రికులు అతి తక్కువగా అంటే 3 మునకలు మునికి స్నానం ముగించుకుని వస్తే కొద్దిగా చర్మ వ్యాధులు ఇలాంటివి ప్రబలకుండా ఉంటాయి. ఇప్పటికే అనేక మందిపై ఈ కాలుష్యం ప్రభావం చూపిస్తోంది. భక్తులు పెద్ద సంఖ్యలో చర్మ సమస్యలతో బాధపడుతున్నారు, వైద్య శిబిరాలకు చికిత్స కోసం వస్తున్నారు. నిత్యం నీటిలో ఉండి చెత్తను తొలగిస్తోన్న పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ముప్పు వారి ముంగిట పొంచి ఉంది. ఎంత సహాయ చర్యలు చేపట్టినా ఓవర్ బ్లీచింగ్ అంటే ఎక్కువగా బ్లీచింగ్ చేయటం అనేది చేయటం వల్ల పేషెంట్స్కి స్కిన్ ప్రాబ్లమ్స్, పర్టికులర్గా ఇరిటెంట్ డెర్మటైటిస్ అని ఒకటి వస్తుంది. వీళ్ళు ఏంటంటే కొంతమంది చాదస్తం పోయి 3 మునకల కంటే ఎక్కువ సార్లు వేయటం, 1 స్నానం కంటే ఎక్కువ సార్లు చేయటం వల్ల అక్కడ పొల్యూషన్ శాతం పెరుగుతూ ఉంటుంది. నా సిన్సియర్ అడ్వైజ్ అయితే ఎవరైనా సరే ఏ ఘాట్లో అయినా సరే స్నానం చేసి 3 మునకలు వేసి ప్రశాంతంగా గానిస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా కాదు ఓవరాల్గా హెల్త్ ఇది కానీ ఓవరాల్గా లోడ్ కానీ జనాల మీద మిగిలిన వాళ్ళకి అవకాశం కానీ ఈజీగా వస్తుంది. పుష్కరాల వేళ కాలుష్యం పెరగకుండా భక్తులు సహకరించాలని, వ్యర్థ పదార్థాలను చెత్తబుట్టల్లో మాత్రమే వేయాలని అధికారులు మైకుల్లో అనౌన్స్ చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్ల వంటి వాటిని ఘాట్లకు తీసుకురావద్దని కోరుతున్నారు. అయితే భక్తులు మాత్రం దీన్ని అంతగా పట్టించుకోవడం లేదు, దీంతోనే సమస్య పెరిగిపోతోంది. పుష్కర ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. Sa pa 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 p